గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇంటి స్థలాలకు అర్హులుగా తేలిన వారికి తక్షణమే రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాల్లో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి పట్టాల పంపిణీలో పట్టణంలోని సర్వే నంబర్ 1008/2A1లోని తిరుపతి రెడ్డి కాలనీ వాసులను చేర్చాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేయాలన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండల కేంద్రంలో అర్హులుగా తేల్చిన 850 మందికి వెంటనే ఇంటి పట్టాల పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 31 లక్షల మందికి ఇంటి పట్టాల మంజూరు చేస్తామని చెప్పడం సంతోషమే, కానీ క్రింది స్థాయిలో అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారన్నారు. ఒక పేదవాడికి ఇంటి పట్టా మంజూరు చేసినా పాపాన పోలేదని ఆయన అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే సోమవారం జిల్లా వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో 5 పదాలు వాయిదాలు వేయడం జరిగింది. రేపు 20 తారీఖున ఇచ్చే పట్టాలలో ఏ ఒక్కటి కూడా వాయిదా వేయకుండా 10 నిరుపేదకు పట్టాలు పంపిణీ చేసేంత వరకు ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇవ్వాలని, అందులో భాగంగానే తిరుపతి కాలనీ వాసులు 6 సంవత్సరాలు పూర్తి 7 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ కూడా పేదలు నివాసం ఉండి ఇక్కడనే ఎండనక వాననక గాలినక చలనక ఇక్కడ ఇబ్బంది పడుతున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి, ఆ పట్టాల పంపిణీ కార్యక్రమంలోనే కానీ తిరుపతి కాలనీ వాసులకు కూడా పట్టాలు ఇవ్వాలని మేము పదే పదే రెవెన్యూ అధికారులకు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ మా తిరుపతి కాలనీ వాసుల పైన ఎటువంటి చొరవ లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదల పక్షాన నిలబడి పేదలైన తిరుపతి కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని, రేపు 25 లక్షల మందిలో 31 లక్షల మందిలో వాళ్ళల్లో 20 తారీఖున తిరుపతి కాలనీ వాసులు కూడా చేర్చాలని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి రెడ్డి కాలనీలో ఒక సమావేశంలో విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి ఇక్కడ 1008/2A1లో 6 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న తరుణంలో మరి టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎటువంటి మరి పట్టాలు ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు మరి వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలైన వారికి ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సందర్భాల్లో వాయిదాలు పడ్డాయి, వాయిదాలు వేశారు. తర్వాత మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, డిసెంబర్ 25వ తేదీన మరి ప్రతి నిరుపేదకు ఇంటి పట్టా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి పూర్మమిల్ల రంగసంద్ర పంచాయతీలోని 1008/2A1లో మరి నివాసం ఉంటున్న మరి తిరుపతి రెడ్డి గారి నివాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. అదే ఎన్నోసార్లు మరి అప్లికేషన్ రూపంలో తర్వాత ఎన్నోసార్లు రెవెన్యూ వాళ్ళకి తెలియజెప్పిన మా బాధలు చెప్పినప్పటికీ కూడా మరి రెవెన్యూ వాళ్ళు వినలేదు. ఇప్పుడైనా కానీ మరి అధికార పార్టీలో ఉన్నవారు మరి చొరవ తీసుకొని ఖచ్చితంగా డిసెంబర్ 20వ తేదీన ఇస్తామన్న పట్టాల్లో మరి తిరుపతి రెడ్డి నివాసులను కూడా లీస్టులో చేర్చి వాళ్ళకు కూడా మరి నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.